అందరికీ నమస్కారం. ఎక్సర్సైజ్ చేస్తున్నారు కదా, చేస్తున్నారా మీరు? ఎక్సర్సైజ్ చేసాం, ఏం ఎక్సర్సైజ్ చేసినా కానీ జిమ్కి వెళ్తున్నారా లేకపోతే వాకింగ్ కానీ స్విమ్మింగ్, మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే చేస్తుండొచ్చు. సపరేట్ ఆహారం తీసుకుంటున్నారా, స్పెషల్ డైట్ దానికి? ఓకే, మా దగ్గర వచ్చేటువంటి పేషెంట్ చాలామంది కూడా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అంటే తిండి తినడం మొదలు పెడతారు, ఎందుకంటే ఎక్సర్సైజ్ చేయడానికి స్టామినా కావాలని. ఎక్సర్సైజ్ చేసినాక నాకు ఆకలేసేస్తుంది, నేను తినాలి అంటే ఇక్కడ డిసైడ్ చేసుకోవాల్సింది ఒకటి, ఎక్సర్సైజ్ మీరు ఎందుకు చేస్తున్నారు? వెయిట్ తగ్గడానికి చేస్తారు కదా యూజువల్గా, లేకపోతే జనరల్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడానికి చేస్తారు. ఈ రెండు కేటగిరీస్, జనరల్ ఫిట్నెస్ అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం లేదు, ఒబేసిటీ లేదు, మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే అది ఫిట్నెస్కి సంబంధించింది, దానికి నార్మల్ డైటే మెయింటైన్ చేయండి. అలా కాకుండా ఒబేసిటీకి మీరు చేస్తున్నప్పుడు మీ తీసుకునే డైట్ కూడా కొంచెం తగ్గించి తీసుకోవాలి, అప్పుడే అక్కడ క్యాలరీస్ బర్న్ అవుతాయి, ఇక్కడ కాంపెన్సేట్ కాకుండా ఉంటుంది. అలా కాకుండా మీరు ఎక్సర్సైజ్ చేసేసి నేను అలసిపోయాను కదా అని చెప్పి మళ్ళీ తినేదానికనే ఎక్కువ తిన్నారనుకోండి, మీరు చేసి ప్రయోజనం లేదు. వెయిట్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తగ్గదు. చాలామందిని మేము చూస్తుంటాం జిమ్కి వెళ్తున్నామని చెప్పి పొద్దున్నే పాలు తాగేసి దాంతోపాటు ఎగ్ తీసుకొని అక్కడికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తారు. ఎందుకు తింటున్నారా బాబు అంటే ఆ జిమ్లో స్టామినా ఉండాలి, లేకపోతే స్టామినా ఉండదు, మజిల్ బాగా ఉండాలని చెప్పారు, అందుకని నేను తింటున్నాను. మామూలుగా అయితే రోజైతే తినరు, కానీ జిమ్కి వెళ్తున్నారు కదా అందుకని తింటారు. మరి ఏం లాభం? దానివల్ల ఎక్స్ట్రా క్యాలరీస్ మీరు కన్స్యూమ్ చేసినట్టే కదా. ఇంకొంతమంది స్విమ్మింగ్ చేస్తారు, స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి అటు ఇటు ఆగకుండా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చేసేసి వస్తారు. చేసి బయటికి రాగానే అక్కడున్న చైర్లో కూర్చొని కూల్ డ్రింక్ తాగుతారు. ఏమంటే నాకు దాహం వేసేస్తుంది, కూల్ డ్రింక్ తాగడం లేకపోతే ఇంకేదైనా కార్న్ఫ్లేక్స్ కానీ లేకపోతే ఈ స్వీట్ కార్న్ కానీ ఇటువంటి తినడం మొదలు పెడతారు. ఆడ అంతసేపు కష్టపడి వచ్చి ఇక్కడ కూర్చొని తింటే ఏం ప్రయోజనం అండి? ప్రయోజనం లేదు కదా. వెయిట్ అయితే తగ్గలేదు, మళ్ళీ వచ్చి ఫైనల్గా చెప్పేది నేను వెయిట్ తగ్గలేదు, నేను చేశానే వెయిట్ తగ్గలేదు. ఎలా తగ్గుతారు? మీరు ఖర్చు పెట్టినటువంటి క్యాలరీస్ మీరు ఆల్రెడీ కాంపెన్సేట్ చేసేస్తున్నారు కదా, అటువంటిప్పుడు వెయిట్ ఎందుకు తగ్గుతారు? తగ్గరు. ముందు మీరు వెయిట్ తగ్గాలి అని డిసైడ్ చేసుకున్నప్పుడు మీ బాడీలో ఎన్ని క్యాలరీస్ కావాలి, అంటే నార్మల్ వెయిట్ మెయింటైన్ చేయడానికి ఎన్ని క్యాలరీస్ కావాలి, దానికన్నా తక్కువ క్యాలరీస్ ఉన్నట్టు తినమని మనం ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం. సో అదే క్యాలరీస్ ఇక్కడ పాయింట్ మెయింటైన్ చేయాలి. మీరు ఎక్సర్సైజెస్ చేస్తే ఎక్కువ క్యాలరీస్ ఖర్చు అవుతాయి, తర్వాత డైట్లో కూడా ఇంకొన్ని క్యాలరీస్ కట్ చేశారంటే ఆటోమేటిక్గా వెయిట్ లాస్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఆల్మోస్ట్ ఆల్ 7500 క్యాలరీస్ ఖర్చు పెడితే మీకు 1 కేజీ వెయిట్ తగ్గుతుంది. మీరు లెక్క పెట్టుకునేటువంటి క్యాలరీస్ చూసుకోండి. దాంట్లో రోజుకు 1000 క్యాలరీలు అంటే తినేదానికన్నా మీరు 1000 క్యాలరీలు తక్కువ తీసుకున్నారు అనుకోండి, 1000 క్యాలరీలు అంటే వారం రోజులకు 1 కేజీ తగ్గుతారు. దాంతోపాటు ఎక్సర్సైజ్ చేసి ఇంకో 500 క్యాలరీస్ ఖర్చు పెట్టారనుకోండి, 5 రోజులకు 1 కేజీ ఫ్యాట్ బర్న్ అయిపోతుంది. అంటే మీరు తినేదానికన్నా ఖర్చు పెట్టేది ఎక్కువ ఉండాలి అంతే. దానికోసం అని చెప్పి మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు తిండి పెంచొద్దు, ఎట్టి పరిస్థితుల్లో తిండి పెట్టద్దు. ఇప్పుడు జిమ్కి వెళ్ళేవాళ్ళు చాలామంది చెప్తాను నేను లావయ్యా, ఎందుకు లావయ్యావంటే నేను జిమ్కి వెళ్ళాను, జిమ్ మానేశాను అందుకని లావయ్యాను. ఇంకొంతమంది చెప్పేది యోగా చేస్తున్నాను నేను, యోగా మానేశాను లావయ్యాను. ఇప్పుడు మీరు జిమ్కి వెళ్ళినా, స్విమ్మింగ్కి వెళ్ళినా, యోగాకి వెళ్ళినా, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మేబీ అవి చేస్తే క్యాలరీస్ బర్న్ అవుతాయి, చేయకపోతే క్యాలరీస్ బర్న్ కావు. కొత్తగా ఎక్కడి నుంచి వస్తాయండి మీకు యాడింగ్? అక్కడ మీరు ఆహారం పెంచారు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫుడ్ పెంచుతారు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఫుడ్ పెంచారు, తర్వాత మీరు ఎక్సర్సైజ్ మానేసిన తర్వాత ఆ ఫుడ్కి అలవాటు పడిపోయారు కాబట్టి దాన్ని కంటిన్యూ చేశారు. చాలామంది బ్లేమ్ చేస్తారు, నేను ఎక్సర్సైజ్ చేసి మానేశాను, యోగా నన్ను వెయిట్ పెంచింది, లేకపోతే జిమ్ నాకు వెయిట్ పెంచింది అని చెప్తారు. తప్పు మీరు చేస్తారు, వాటిని ఎందుకు తిరుగుతారు? యోగా వల్ల వెయిట్ ఆపేస్తే వెయిట్ పెరుగుతారు, జిమ్ ఆపేస్తే వెయిట్ పెరుగుతారు, ఇవన్నీ బ్లేమ్ చేయడం అంటే మీరు బుద్ధిమంతులు కానీ ఆ యోగానో లేకపోతే జిమ్ వచ్చి మీ వెయిట్ పెంచామని చెప్తారు. తప్పు, ఇదంతా తప్పు. మీ బాడీలో ఫ్యాట్ 1 గ్రామ్ పెరిగినా మీరే తినాలి అంతే. ఏ ఎక్విప్మెంట్ వచ్చి మీ నోట్లో పెట్టదు, డైజెస్ట్ చేసే లోపల డిపాజిట్ చేయదు, ఇది యాక్సెప్ట్ చేయండి. అందుకే మేము సజెస్ట్ చేసేది మీరు ఎటువంటి ఎక్సర్సైజ్ చేసినా దానికి స్పెషల్ డైట్ అంటూ మాత్రం తీసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో. అంటిల్ అన్లెస్ మీరు నార్మల్ ఉన్నారు, స్ట్రెంగ్త్ ఎక్సర్సైజెస్, బాడీ బిల్డింగ్ ఇటువంటి ఏమైనా చేస్తున్నారంటే ఓకే, అటువంటి వాళ్ళకి సపరేట్ డైట్ ఉంటుంది, స్పెషల్ డైట్ ఉంటుంది, ట్రైనర్ కంట్రోల్లో చేస్తారు, ప్లస్ డైటీషియన్ సపోర్ట్ ఉంటుంది. బట్ నార్మల్ వాళ్ళు మీరు ఫిజికల్ ఫిట్నెస్ కోసం చేసేటప్పుడు కానీ లేకపోతే వెయిట్ రిడక్షన్ కోసం చేసేటప్పుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు డైట్ మాత్రం పెంచొద్దు,
నార్మల్ డైట్లోనే ఉంచండి, అప్పుడే మీ క్యాలరీస్ కట్ అవుతాయి, మీరు వెయిట్ తగ్గడం అనేది జరుగుతుంది. అర్థమైందా బాబులు? మీరే మెయిన్ జిమ్లకి వెళ్ళిపోతుంటారు, బాగా జిమ్లకి వెళ్ళేసి గుడ్డు తీసుకొని దాంతోపాటు ఫాస్ట్ ఫుడ్ కూడా తింటున్నారు కొంతమంది, నేను చూసినాను. కూల్ డ్రింకులు తాగుతారు, ఏమంటే జిమ్ చేస్తున్నాను కదా అంటారు. కానీ అది తర్వాత తర్వాత మీరు ఎప్పుడైనా బ్రేక్ చేసినప్పుడే దెబ్బతీస్తుంది. ఓకేనా? కాబట్టి మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు ప్రాపర్ డైట్ చార్ట్ కూడా ఇంపార్టెంట్, దాన్ని ఫాలో అయితేనే మంచి రిజల్ట్స్ ఉంటుంది, మీ హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే, శని ఆదివారాల్లో సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో ఈ వీటికి సంబంధించిన ఎన్నో విషయాలు డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. నేచర్కి సదస్సు అవుతూ ఉంటుంది, మీరు అతిథిలాగా అక్కడ రావచ్చు. ప్లస్ నేచర్కి డైట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అక్కడ. ఇది పూర్తిగా ఫ్రీ ఉంటుంది, ఎటువంటి ఛార్జ్ ఉండదు. కాకపోతే కింద స్కూల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేసి మీరు రిజిస్టర్ మాత్రం చేయించుకోండి. మరోసారి మరో వీడియోతో కలుసుకుంటాను. నమస్తే.